ఒకప్పటి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కొత్త రగడుకు తెరతీశారు. జిల్లాల విస్తరణలో భాగంగా కొత్తగా ఏర్పాటవుతున్న విజయవాడకు వంగవీటి మోహన్ రంగ పేరు పెట్టాలని కాపు సంఘాలని ఉద్యమిస్తుంటే ఆయన మౌనమేంటో ఎవరికీ అర్థం కావట్లేదు. కప్పుడు కాపు ఉద్యమం అంటే అందరికీ ముద్రగడ పేరు గుర్తొచ్చేది. మరిప్పుడు కాపులు రంగా జిల్లా కోసం గలమెత్తుంటే ఆయన మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం చర్చనీయాంశమైంది. అసలు ముద్రగడ వ్యూహమేంటి? ఇష్యూ వచ్చినప్పుడు మడకెందుకులే అని కామ్గా కూర్చోవడం వెనుక ఆంతర్యమేంటి? కొందరు అన్నట్లుగా ముద్రగడ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారా? ముద్రగడ రగడపై ప్రైమ్ నైన్ ఎక్స్క్లూజివ్ స్టోరీ. ముద్రగడ పద్మనాభం ఈ పేరు రెండు దశాబ్దాల క్రితం రోజు వినపడేది. రాజకీయ నాయకుడిగా మంత్రిగా పలు బాధ్యతలు చేపట్టిన ముద్రగడ కాపులను బీసీలో చేర్చాలంటూ చేసిన ఉద్యమంతో వార్తల్లోకి ఎక్కారు. అయితే ఆ ఉద్యమాన్ని కాస్త పక్కన పెట్టి ఈ మధ్య లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. కొత్త జిల్లాల ప్రకటన రాగానే ఎప్పటిలాగే మళ్లీ ఓ లెటర్ రాశారు ముద్రగడ. ఇందులో ఎక్కడా వంగవీటి మోహనరంగా పేరు ప్రస్తావించకపోవడంతో కాపు సంఘాలన్నీ గుర్రుగా ఉన్నాయి. ఏపీ రాజకీయాల్లో ముద్రగడ పాత్ర ఏంటి? రాజకీయ సన్యాసం తీసుకున్నట్లా లేదంటే అధికార పార్టీ వత్తాసు పలుకుతున్నట్లా? ఇదే ఇప్పుడు ఏపీలో పెద్ద చర్చకు దారితీస్తోంది. ఆ మధ్య చంద్రబాబు విలపించినప్పుడు ఓ మారు ముద్రగడ తన అక్కసు వెళ్లకక్కుతూ ఓ లేఖ రాశారు. ఇప్పుడు ముద్రగడ పరిస్థితి చూస్తా ఉంటే 3 లెటర్లు 6 సీక్రెట్ మీటింగులు అన్నట్లు తయారైంది. మరి ఎవరికోసమో ఈ ఆరాటం? ఎందుకోసమో ఈ లేఖాస్త్రాలు? కాపు ఉద్యమనే వద్దు అంటూ పక్కన పెట్టిన ముద్రగడ ఇప్పటి రాజకీయాల్లో తన రోల్ ఏంటో తానే తేల్చుకోలేకపోతున్నారు. తన ఊపిరి ఉన్నంత వరకు కాపుల కోసమే తన పోరాటమని ఇంతకాలం చెప్పుకొచ్చిన ముద్రగడ ఇప్పుడు మిడిల్ డ్రాప్ చేసి అటు పోరాటానికి ఇటు రాజకీయ ఆరాటానికి రిటైర్మెంట్ తీసుకున్నప్పుడు ఇంకెందుకు ఈ లేఖలు? ఏం ఆశిస్తున్నారు? ఏం సాధిస్తారని కొందరు ప్రశ్నిస్తున్నారు. కాపుల కోసం ఉద్యమం చేసినప్పటి నుంచి కిరళంపూడిలో ఓ బోర్డు దర్శనమిచ్చేదట. దయచేసి కాపులెవరూ ఉద్యోగాల రికమెండేషన్ కోసం మా ఇంటికి రావద్దు అని. అయితే నిరుద్యోగ కాపు యువతకు మీకు తెలిసిన సంస్థల్లో ఉద్యోగాలిప్పించడానికి కూడా రిఫరెన్స్ ఇవ్వలేనప్పుడు ఉద్యమ నాయకుడు అని పేరు ఎందుకో తెలియక చుట్టుపక్కల గ్రామాల వాళ్లు ఆశ్చర్యపోయారట. కేంద్ర ప్రభుత్వం ఈబీసీలకు కల్పించిన 10% రిజర్వేషన్లో ఆంధ్రప్రదేశ్లోని కాపులకు 5% కేటాయించాలని అప్పటి ముఖ్యమంత్రి ప్రస్తుత టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి ఆ కాపీని పంపించారు. అయితే అది కార్యరూపం దాల్చలేదు. దాని ద్వారా ఎన్నికల్లో కాపు సామాజిక వర్గాన్ని తనవైపు తిప్పుకోవాలని చంద్రబాబు వ్యూహం కూడా బెడుసుకొట్టింది. కాపు రిజర్వేషన్లపై వైఎస్ జగన్ చేతులు తీసిన నేపథ్యంలో రిజర్వేషన్ల ఉద్యమానికి ముద్రగడ పద్మనాభం స్వస్తి చెప్పడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇది జగన్కు అనుకూలంగా మారే అవకాశముంది. నిజానికి ముద్రగడ ప్రధాన లక్ష్యం చంద్రబాబు అని అందరూ అనుకుంటూనే ఉన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు తన పట్ల అనుసరించిన వైఖరికి తాను తీవ్రమైన మనస్తాపానికి గురైనట్లు పద్మనాభం గతంలో చెప్పారు. కాపు రిజర్వేషన్ వల్ల తాను తీవ్రంగా నష్టపోయినట్లు కూడా చెప్పుకున్నారు. మానసికంగా ఆర్థికంగా నష్టపోయానని అన్నారు. రాజకీయంగా కూడా తనకు పెద్ద ఎత్తున నష్టం జరిగిందని ముద్రగడ పద్మనాభం తెలిపారు. తన మీద ట్రోల్స్ చేస్తున్నారని అలకబోలిన ముద్రగడ కాపు ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇక అడపాదడపా జగన్కు లెటర్లు రాయడం, తనపై ట్రోల్స్ చేసేవారిపై విరుచుకుపడుతూ లేఖాస్త్రాలు సంధించడం పరిపాటిగా మారింది. తాజాగా ముద్రగడ మరోసారి తన కలానికి పనిచెప్పారు. తన పెన్నులో ఇంకు ఇంకిపోయే వరకు తాను రాస్తూ కూర్చుంటారంటూ భీష్మ ప్రతిజ్ఞ చేసినట్లు తెలుస్తోంది. ఏపీలో కొత్త జిల్లాలంటూ జగన్ ఇలా ప్రకటన చేయగానే అలా పెన్ను పేపరు అందుకున్నారు ముద్రగడ. కాపుల ఆశాజ్యోతి పెద్ద ఆయన లేఖ రాస్తున్నాడంటే ఇటు కాపు సంఘాలని ఈసారి కాపులను బీసీలో చేర్చే అంశాన్ని హైలైట్ చేస్తూ రాస్తున్నారో లేదంటే కొత్త జిల్లాల ప్రకటనలో భాగంగా వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలంటూ డిమాండ్ చేస్తున్నారో అంటూ
తెగ ఆసక్తిగా ఎదురు చూశారు. తీరా లెటర్ చూశాక వారి ఆతృత ఆరాటంపై నీళ్లు చల్లారని తెలిసి కామైపోయారు. लेटर लो मुद्रकड़ रासिंदी एंटया अंटे 13 जिल्लालनु 26 जिल्लालुगा मार्पु चेस्तुन्नारनि तेलिसिंदनि नादोक चिन्न मनवि अनि लेखलो पेर्कोन्नारु. तूर्पु लेदा पश्चिम गोदावरिलो ओक जिल्लाकु डाक्टर बीआर अंबेडकर् पेरु टलनि सूचिंचारु. इक तेलुगु वारि ख्यातिनि नलु दिशला चाटिन श्रीकृष्ण देवरायल पेरु एदो ओक जिल्लाकु पेट्टालनि मुद्रकड़ विज्ञप्ति चेशारु. इक एपी नुंचि लोकसभा स्पीकर् स्थायिकि एदिगि हेलीकाप्टर् प्रमादंलो मरणिंचिन लोकसभा स्पीकर् बालयोगि पेरुनु कोनसीमकु पेट्टालनि सूचिंचारु. आयन अडिगिन दांट्लो एवरिकी एलांटि इब्बंदि लेने लेदु. అయితే ఎక్కడ వంగవీటిరంగా ప్రస్తావన లేకపోవడం కాపు సామాజిక వర్గాన్ని విస్మయానికి గురిచేసింది. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడం ఎంత సమచితమో అలాగే కొత్తగా ఏర్పాటు చేస్తున్న విజయవాడ జిల్లాకు రంగా పేరు పెట్టడము అంతే సమచితమని రెండు మాటలు అడిగితే ముద్రగడ సొమ్ము ఏం పోతుందని కాపు సంఘాలు గట్టిగా ఆక్షేపిస్తున్నాయి. రంగాను కాపులందరూ గుండెల్లో పెట్టుకొని చూస్తుంటే ఆయన మాత్రం పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈనేం కాపు ఉద్యమ నేత అంటూ మండిపడుతున్నారు పలువురు. తృతీయ శక్తిగా ఆవిర్భించాలంటూ నలుగురు కాపు నాయకులను వెంటేసుకుని ఆ మధ్య రహస్య సమావేశం అంటూ కాస్త హడావిడి చేశారు ముద్రగడ పద్మనాభం. ఇటీవలే జరిగిన జూమ్ మీటింగ్ లో తాను పాల్గొనకుండా తన అనుచరుడిని కూర్చోబెట్టడం ఏంటన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ మీటింగ్ ద్వారా ఏం సాధించారో ఏం చేయాలనుకుంటున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. అది సరే, మంచి చరిష్మా ఉండి ఓ రాజకీయ పార్టీని నడుపుతున్న తన సామాజిక వర్గానికే చెందిన పవన్ కళ్యాణ్ని కాదని, ముక్కు మొహం కూడా సరిగ్గా తెలియని నలుగురు కుల నాయకుల్ని వెంటేసుకుని కొత్త పార్టీ పెడతానంటూ బీరాలు పోవడం ఏంటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అంటే తన సామాజిక వర్గం నుంచి మరో మంచి నాయకుడు ఎదగడం ముద్రగడ సహించరా? అయితే అసలు ఉద్యమాన్నే పక్కన పెట్టి ఇంట్లో కూర్చొని కృష్ణారామ అనుకోవడానికి రెడీ అయిన ఓ వ్యక్తికి ఈ రాజకీయాలెందుకు అర్థం కావట్లేదు. ఏది ఏమైనా ముద్రగడ వైఖరి చూసి పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు. ముద్రగడది ముందు నుంచి కులం ఎత్తుగడ అన్న ఆరోపణలు ఉన్నాయి. కులాన్ని వాడుకోవడం ఆయనకు తెలిసినంతగా ఎవరికీ తెలియదన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఎన్టీఆర్ చంద్రబాబు హయాంలో లబ్ధిదారిగా ఉండడం ఆయన చరిత్ర. సైకిల్ యాత్రలు చేసినా, రాజకీయంగా కవ్వింపు ప్రకటనలు కంచాల చప్పుళ్లు చేసినా ఆయన లెక్కే వేరు. కాపు రిజర్వేషన్ల తుంగలో తొక్కినా, కార్పొరేషన్ను తుంచి పక్కన పడేసినా జగన్ మీద ముద్రగడ ఎందుకు పోరాటం చేయడం లేదన్నది అతిపెద్ద ప్రశ్న. 2.5 సంవత్సరాలు అస్త్ర సన్యాసం చేసి ఇప్పుడు మరోసారి జగన్ సేవ కోసం నిద్రలేచారన్న ఆరోపణలు వస్తున్నాయి. కొత్తగా వైసీపీ పుట్టిస్తున్నా, అంటే జగన్ డైరెక్షన్ లో ఏర్పాటవుతున్నట్లు ప్రచారం జరుగుతున్న పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించాలని ఆయన ఉవ్విళ్లూరుతున్నారా? లేక పవన్ కళ్యాణ్ పై కత్తి కట్టి కాపుల నోట్లో మట్టి కొట్టేందుకు ఆయన మరోసారి సిద్ధమయ్యారని జనసేన వర్గాలు మండిపడుతున్నాయి.